సో అందరికీ నమస్కారం మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ ఒక ఫ్యాన్గా ఈరోజు వేణు వెళ్దండి అనే పర్సన్ ఉన్నాడంటే సార్ మిమ్మల్ని చూసి సో మీతో నటించాలని పద్దెనిమిది సంవత్సరాలు సార్ యాక్టర్ అయ్యి ఎయిటీన్ ఇయర్స్ అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ మీతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని మెహేర్ రమేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు నా జీవితకాల కోరికని నాకు ఈ సినిమా ద్వారా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ నేను మెగాస్టార్ గారి గురించి ఏం మాట్లాడాలి అంటే ఆయన ఎంత హెల్పింగ్ నేచరో మన అందరికీ తెలుసు కాకపోతే ప్రత్యక్షంగా నాకు ఒక అనుభవం ఉంది నేను బోలాశంకర్ షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు బలగం సినిమా షూటింగ్ జరుగుతుంది నా డేట్ లేదు నేను భయపడిపోతున్నాను సార్తో అవకాశం రావడమే ఎక్కువ డేట్ క్లాష్ అయింది అని టెన్షన్ పడి బాగా బాగా భయపడిపోతున్నాను అప్పుడు సార్ అడిగారు ఏంటి ప్రాబ్లం అంటే ఇట్లా రేపు డేట్ నాకు లేదు సార్ అది మన సినిమా డేట్ లేదు సార్ అంటే చిరంజీవి గారే దిల్ రాజు గారు ఫోన్ చేసి నాకు వేణు డేట్ కావాలని అడిగారు మెగాస్టార్ చిరంజీవి గారికి ఏం పని అండి నాలాంటి ఒక చిన్న ఆర్టిస్ట్ కోసం ఆయన ఫోన్ చేసి మాట్లాడడం సార్ నిజంగా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు మంచి సినిమా మంచి సినిమా బలగమైన సినిమా మంచి సినిమా అని తెలిసింది చిరంజీవి గారు ఒక్కసారి పిలిచి నాకు సత్కారం చేసి ఏం సినిమా తీసావాయి అన్న తర్వాత బలగం ఎక్కడికో వెళ్ళిపోయింది సార్ ప్రపంచానికి రీచ్ అయింది సార్ ఎవరి దగ్గరైనా ఎంత చిన్న వ్యక్తి కానీ పెద్ద వ్యక్తి కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా కానీ వాళ్ళు కొంచెం టాలెంట్ ఉంది అంటే వాళ్ళని పిలిపించి వాళ్ళని సత్కరించి వాళ్ళని అభినందించి నేను మాట్లాడితే వీడికి ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది అని ఒక బాధ్యతతోటి మీరు అందరినీ తీసుకెళ్తున్నారు సార్ జన్మజన్మలా రుణపడి ఉంటాం మెగాస్టార్ చిరంజీవి గారు మాకు దొరకడం మా తెలుగు ఇండస్ట్రీ అదృష్టం మా ఫ్యాన్స్ అందరికీ అదృష్టం సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు